అది ఒక మహిమాన్విత దేవాలయం. అక్కడ ప్రతిరోజు ఒక అద్భుతం జరుగుతుంది. ఉదయం గర్భగుడి తలుపులు తెరవగానే కనబడే దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా ఎంత వారికైనా ఆశ్చర్యం వేయక మానదు. ఆ దృశ్యం ప్రతిరోజు ఉదయం కనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, ఎన్నో పరిశోధనలు జరిపారు. రాత్రి పగలు నిద్రాహారాలు మాని అక్కడే ఉండి ఆ రహస్యాలను కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఏమీ లాభం లేకుండా పోయింది. ఆ ఆలయంలో జరిగే సంఘటన చెప్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆలయం వెనుకనున్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్వాలియర్లోని బహర్గర్కి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల దట్టమైన అడవిలోకి వెళ్ళాలి. ఇక్కడే ఈశ్వర అనే ఎత్తైన కొండ మీద కొలువై ఉండి మహాశివుడు ఆలయం. ఎప్పుడైతే పూజారి వెళ్ళి గుడి తలుపులు తెరుస్తాడో అప్పుడు అతనికి ఒక అద్భుతం కనిపిస్తుంది. గర్భగుడి తలుపులు తెరవగానే అత్యంత శోభాయమానంతో వెలిగిపోతూ అర్చించి పూజింపబడి మీద బిల్వదరదారుడై పువ్వులతో అభిషేకించబడిన లింగం స్వరూపం ఆయనకి దర్శనమిస్తుంది. దట్టమైన కారడవిలో కొలువైన ఈ ఆలయానికి అత్యంత విశిష్టమైన మహత్యం ఉంది. ఉదయం వేగోజామున అంటే 4 గంటలకు ఒక సిద్ధియోగి వచ్చి స్వామికి పూజలు చేస్తుంటాడట. కానీ ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వస్తాడో ఇప్పటికీ ఎవరికీ తెలియడం లేదు. ఈ మందిరం మరో విషయం ఏంటంటే సంవత్సరం పొడవునా 365 రోజులు ఇక్కడ శివలింగంపై నీటి బిందువులు పడతాయి. ఇక వర్షాకాలమైతే ఇక్కడ ప్రకృతి అందాలు చూసి తీరాల్సిందే. ఇది ఒక ధార్మిక క్షేత్రమే కాకుండా పిక్నిక్ స్పాట్గా కూడా యాత్రికులను ఆకర్షిస్తుంది. ఇక్కడ పూజారి రోజు ఉదయం బ్రహ్మముహూర్తాన తలుపులు తెరుస్తాడు. కానీ అక్కడ చూడగానే శివలింగానికి ఎవరో అభిషేకం చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ దట్టమైన అడవిలో ఆ సమయంలో ఎవరు ఈ పూజలు చేస్తున్నారనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం లేకపోవడం గమనార్హం. దీనికోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇందులో భాగంగా ఒకసారి అక్కడ రాజు అయిన పంచాల సింగ్ అతని గూఢాచారులను రాత్రంతా అక్కడే ఉంచారట. కానీ ఉదయం వారు అందరూ స్పృహ కోల్పోయి కనిపించారు. ఇంకా అనేక మంది సాధువులు విజ్ఞానులు రాత్రంతా కాపలా కాశారు. కానీ ఎవరూ దాన్ని తెలుసుకోలేకపోయారు. ఇంతకీ ఈ రహస్యం ఏమై ఉంటుందని అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నది ఏమిటంటే ఈ అడవిలో ఉన్న ఆ కొండ మీదే రావణ బ్రహ్మ తమ్ముడైన విభీషణుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకం చేసేవాడట. ఇక అప్పటి నుంచి ప్రకృతి సహజ సిద్ధంగా శివుని సరస్సుపై నీటి బిందువులు పడ్డం జరిగిందని అక్కడ ప్రజలు అంటున్నారు. నిజంగా ఈ శివలింగం స్థాపన ఆయన చేసిందే. నేటికి ఇక్కడ పూజ ఆయన చేస్తున్నారని ఇక్కడ ప్రజలు విశ్వాసం. ఇంకొక నమ్మకం ప్రకారం రామ్దాస్ సుజీ మహారాజ్ అనే ఒక సన్యాసి ఇక్కడ తపస్సు చేసేవాడట. ఆయన కూడా శివపూజ ఉదయం చేసేవాడట. ఆయన చనిపోయాక ఒక అదృశ్య రూపంలో క్రమం తప్పకుండా శివపూజ చేస్తున్నాడని అక్కడ వారు విశ్వసిస్తున్నారు. ఈ శివలింగం మీద పాము పడగతో ఉండటం ఆడటం చూశామని అక్కడ వారు చెప్పుకొచ్చారు. కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడికి చేరుకోవడానికి మార్గం ఉండేది కాదు. ఇప్పుడు కొద్దిగా ప్రయాణ మార్గం మెరుగుపడింది. తమ కోరికలను తీర్చుకోవడానికి ఎంతోమంది భక్తులు అక్కడికి వస్తుంటారు. మహాశివరాత్రి రోజు ఇక్కడికి చాలామంది భక్తులు తరలి వస్తుంటారు. సాధారణంగా బిల్వదళాలు 3 ఆకులతో ఉంటాయి. కానీ ఇక్కడ ఆకులు 5 నుంచి 7 ఆకులతో ఉంటుంది. అత్యంత మహిమాన్వితమైన ఈ శివలింగానికి వేకుజామున వచ్చి పూజ చేస్తుంది ఎవరు? రావణ బ్రహ్మ తమ్ముడైన విభీషణుడా, లేక తపస్సు చేస్తున్న సన్యాసినా? అది ఇంతవరకు ఎవరికి అందని ప్రశ్న. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్నా మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.